ప్రతిసారి బాధులే బాధుడు, కరెంట్ ఛార్జీలు బాధులే బాధుడు. ఇప్పుడు దోమలు తీరిపోతున్నారు కానీ దోమలు తీరలేదా? ఎన్నిసార్లు పెంచారు కరెంట్ ఛార్జీలు? ఇలా మాట్లాడితే పోలీసులకు బాధపడిపోతారు. పోలీసుల ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఆవులను అడగండి, వెళ్ళి గ్యాస్ సిలిండర్లు ఆ రోజు ఏమన్నావే గ్యాస్ మీద ఎంత పెరిగిందండి? మళ్ళీ ఏడాది మళ్ళీ 50 రూపాయలు పెంచారు. ఈరోజు 50 రూపాయలు అంటే ఈ 3 నెలల్లో 150 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెంచారు. రావడం వల్ల వంటలు ఎక్కడ తీసుకుంటారండి? గ్యాస్కి అలవాటు పడిపోయాం మనం. కష్టాలు లేదు, కష్టాలు పొయ్యిల్లు కట్టెలు పొయ్యిల్లు ఎక్కడ ఉండాలా? ఇటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ధరలండి. ఆ రోజు అసెంబ్లీలో ఎంత కేకలేసేవాళ్ళు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు పెట్రోల్ ధరలు చంద్రబాబు నాయుడు అమ్మేస్తాడని చెప్పి ఓ గొగ్గోలు పెట్టేవే. నిన్న కాక మొన్న మోడీ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఉన్నారండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు అధిక ధరలు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పలేదండి. సిగ్గయ్యలా ముఖ్యమంత్రి గారు అడుగుతాను, ఇవాళ ప్రధానమంత్రి సాక్షాత్ మాట్లాడితే సిగ్గుపడలేదే నువ్వు? నిత్యావసర వస్తువులు ఎలా పెరిగాయండి? సామాన్య బతకలరా? ఆ రోజు బాధులే బాధులు అన్నావు కదా, ఇవాళ నువ్వు చేసింది ఏంటి? సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది కదా. ఇవాళ నూనె డబ్బా ఎంత పెరిగింది అమ్మా? మీరు చెప్పాలా, మాకేం తెలుసు, మీరే కొడతారు కదా. ఇవాళ నూనె డబ్బా అరే బాగా కొడాలి నానిగాడు గుడివాడు రౌడీ ఆడేమన్నాడండి, నేను వస్తే తెల్ల 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 బియ్యం సన్న బియ్యం ఇచ్చేస్తాడు. ఒక్క బియ్యం ఇచ్చి ఏ బొక్క ఇచ్చి చెప్పండి. మళ్ళీ అదే మంత్రి అసెంబ్లీలో ఏమన్నాడండి, నేను సన్న బియ్యం ఇస్తానని మాట లేదన్నాడు. శ్రీకాకుళంలో మాట్లాడిస్తాను, రికార్డ్ మా దగ్గర ఉంది. ఇన్ని అబద్ధాలు ఆడారు, మీరు సన్నబియ్యం ఇచ్చావా? ఎక్కడిచ్చా సన్నబియ్యం? ఒక కేజీని ఇచ్చావా? ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మోసం చేసేటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం మీ అందరికీ మాట్లాడతాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. చేయకండి, కరెంట్ లేదు. రాత్రి 10 గంటలకు కరెంట్ తీస్తే తెల్లవారు 4 గంటల వరకు కరెంట్ ఉండలే. పగల ఉండదు, రాత్రి ఉండదు. ఈ మధ్య చాలా మంది పెళ్ళిళ్ళే కొత్త పెళ్లి కొడుకులు ఇంట్లో పడుకోలేకపోతున్నారు, బయటికి పడుకోలేకపోతున్నారు. కొత్త పెళ్ళి అయింది పాప, ఇది మొబైల్ ఉంటుంది కదా, ఇది ఉంటుంది అడవాళ్ళు ఉంటుంది కదా. ఇంట్లో పడుకుందంటే కరెంట్ ఉండదు, బయటకు పడుకుందంటే జనం ఎక్కడ పడుకుంటారు పాపం? ఏ సంసారం చేస్తారే?